నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పేదోడి ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా వైఎస్ఆర్ హెల్త్ కార్డులు దోహదపడతాయి ఎమ్మెల్యే అనావత్ని శివకుమార్ వెల్లడి వాడవాడలా ఘనంగా ఎన్టీఆర్ జయంతి మహిళలు యువతకు పెద్దపీట వేసిన ఘనత అన్న నందమూరి తారక రామునిదని నేతల ప్రశంస రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే సీఎం జగన్ మోహన్ రెడ్డి ధ్యేయం ఎమ్మెల్యే అనాబతుని శివకుమార్ వెల్లడి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న గుమస్తాలకు దాతలు అందిస్తున్న చేయూత అభినందనీయం ఎమ్మెల్యే అనవతని శివకుమార్ ప్రశంస రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే అనవతని శివకుమార్ పేర్కొన్నారు కొల్లిపర మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ పాల్గొని ప్రసంగించారు 14వ ఆర్థిక సంఘం నిధులు 40 లక్షల రూపాయలతో గ్రామంలో వెనుకబడిన ప్రాంతాల్లో అత్యవసరమైన పనులు చేపట్టేందుకు సమాయత్తమైనట్లు వెల్లడించారు అదే విధంగా రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ చర్యల వల్ల ప్రతి రైతు ఇంట ఆనందం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నట్లు స్పష్టం చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ నాంచారయ్య ఎంపీడీఓ శ్రీనివాసులు వైసీపీ నేతలు భీమవరపు సంజీవ్ రెడ్డి శివకోట రెడ్డి సుబ్బారెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 14వ ఆర్థిక సంఘ నిధులతో ముఖ్యంగా ఈ కోవిడ్-19 కరోనా వైరస్ సందర్భంగా శానిటేషన్ పరంగా నిధులు విడుదలైనవి ఆ నిధులతో ఏ పనులు చేపట్టాలనేది మన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీ అన్నభద్రన శివకుమార్ గారు పెద్దలందరితో చర్చించి మరి ముఖ్యమైనటువంటి శానిటేషన్కు సంబంధించినటువంటి కల్వర్ట్స్ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది అవి మన గ్రామ పంచాయతీ నిధులతో త్వరలో చేపట్టి పూర్తి చేస్తాం ఎక్కడైతే కొల్లిపద గ్రామంలో మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ అవసరం తప్పనిసరి ఇలా చేయాల్సిన వర్క్స్ని అందరితో మాట్లాడి ఎక్కడైతే బాగా నీడ్ ఉందో ఎస్సీ కాలనీలు కానీ బీసీ కాలనీ కానీ అక్కడి యొక్క ప్రజలు వాళ్ళ నీడ్స్ని అన్నింటినీ తీసుకొని ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది సుమారు 40 లక్షల రూపాయల వర్క్స్ని ఈరోజు ఫైనల్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేసి ప్రజలకి ఆ ప్రాంతాల్లో ఉన్న ఎక్కడైతే ఎస్సీ బీసీ అలాగే ఓసీ కమిటీలో ఉన్న ప్రధానమైన మురుక్కాలో ఉన్న కానీ ఎక్కడైతే బాగా స్ట్రాగన్ అవుతుంది ఇబ్బందికరంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ వర్క్స్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఈరోజు ఫైనలైజ్ చేసి చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చారిత్రాత్మకమని అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యక్తం చేశారు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుక గురువారం మండలంలోని అంగుళగుదురు గ్రామంలో గణేశ్యూత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు కళాకారునిగా రాజకీయ నేతగా కొత్త అర్థాన్నిచ్చిన మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు పేదోడి ఆకలిని తీర్చి వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు దేశ రాజకీయాలకు ఆయన మార్గదర్శకుడిగా తెలిపారు ప్రస్తుత రాజకీయాలు చెప్పేవాటికి చేసేవాటికి పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన అంతా అవినీతిమయంగా విమర్శించారు కార్యక్రమంలో వీరవల్లి మురళి బొద్దులూరి వేణు అన్నాబతున్ జయలక్ష్మి కేసన కోటేశ్వరరావు జెట్టి రేణుక నలుకుత్తి విజయ కావేటి సామ్రాజ్యం ఆలపాటి వెంకటరామయ్య
కనగల నాగభూషణం, కనగల పిచ్చయ్య, సూర్యదేవర వెంకట, గొల్లపూడి సాయిగిరి తదితరులు ఉన్నారు. పేదవాడికి బెత్తడి పొట్ట నింపే కార్యక్రమాన్ని మార్గం చూపినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికి రాజకీయ పార్టీలకి శిరోధారాలు. ఏ రాజకీయ పార్టీ అన్న రమణి ప్రపంచంలోనే నిజాలకు స్వస్తి చెప్పి పేదరికాన్ని నిర్మూలన ఎట్లా చేయాలనే ఆలోచన అదే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పి ఆనాడు ఏ ఇజం నాకు తెలియదు అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు ప్రజాస్వామ్యంలో పేదవాడి యొక్క కడుపు నింపటమే నా యొక్క అభిమతం అని చెప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు అదే అభిమతం అని చెప్పి అన్ని పార్టీలు చెప్పుకునే పరిస్థితి 115 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అయినా లేకపోతే ఏ పార్టీ అయినా సరే ప్రపంచంలోనే ఈ రోజున క్యాపిటలిస్టులు కానీ లేకపోతే కమ్యూనిస్టులు ఆలోచన కానీ అన్నీ కూడా ఈ రోజున ఆయన దారినే పట్టాయని చెప్పి చెప్పుకోవడానికి మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. అది ఇకపోతే ఈనాడు రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం, చెప్పేదానికి చేసేదానికి కూడా పొంతం లేకుండా ఉంది. వాళ్ళు మేం చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలో, కానీ ఒకటి మాత్రం ఎవరికి కూడా న్యాయం జరగకుండా ఉంది ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క పాలన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఉపాధి లేక ఆకలి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ చందు సాంబశివుడు వినతి పత్రం అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో జి శ్రీనివాసరావు, భీమా రమేష్, ఎన్ మల్లికార్జునరావు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కొన్ని లక్షల కోట్లు ఇన్కమ్ వస్తూ ఉంది, ఇలాంటప్పుడు పూర్ పీపుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కానీ కొన్ని లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తలకి రుణమాఫీ చేశారు. వాళ్ళకి చేయాల్సింది ఏమీ లేని తిండి గడవంటి కూలీలకి చేయాలని చేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎక్కడెక్కడైతే విద్యార్థులు పేద ప్రజలు ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళ సొంత స్థలాలకి చేర్చాలి. అలాగే 20 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పటమే కానీ డైరెక్ట్గా ఎవరికి కూడా నగదు రూపేనా ఇవ్వాల. కార్మికులకి నెలకు 10,000 రూపాయలు ఆదాయ, ఎవరైతే ఆదాయ పన్ను కట్టరో వాళ్ళందరూ కూడా నెలకు 10,000 రూపాయలు అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. అది పెయింట్ పనులు, సెంటరింగ్ అవ్వచ్చు, వడరింగ్ అవ్వచ్చు, లేదా ఇంకో ఇతర మామూలుగా ఎవరైనా అవ్వచ్చు. ఆ బిల్డింగ్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కేంద్ర ప్రభుత్వం ఒక్కటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున, నిజంగా మీరు చేతినివ్వాలంటే వాళ్ళెవరికో ఇవ్వడం కాదు, మాకివ్వండి. ఒకే ఒక మాట అడుగుతున్నా, కనీసం వేతనం, కనీసం ఇప్పుడు మేము ఇంత ఈ పనులు లేక మేము ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం మాకు కాదు ఎవరికైనా సరే ఇప్పుడు మాకు ఉన్న కార్మికులు మొత్తానికి కూడా, అంటే మేము ఒక్కలే కార్మికులు, మిగతా చాలామంది ఉన్నారు కార్మికులు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న కుమస్తాలకు దాతలు అందిస్తున్న చేయూత అభినందనీయమని ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ కొనియాడారు. గురువారం స్థానిక గాంధీ చౌక్లో శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ట్రస్ట్ మరియు శ్రీ సిద్ధి విఘ్నేశ్వర అండ్ శ్రీరామనవమి సేవా సమితి ఆధ్వర్యంలో వస్త్ర దుకాణాల్లోని గుమస్తాలకు నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని వీటిని అందజేశారు. ఈ సందర్భంగా దాతల దాతృత్వాన్ని అభినందించారు. కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ ధర్మకర్త కొల్లిపాకుల శ్రీమన్నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు కె శ్రీనివాస్, సురేష్, కొండయ్య, జి సుధాకర్, రవిశంకర్, శ్రీనివాసరావు, హేమంత్, ప్రభాకర్, రాజేంద్ర ప్రసాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు రెడీమేడ్ షాపులు అలాగే బట్టల షాపుల్లో ఉన్న గుమస్తాలందరికీ ఏదైతే లాక్డౌన్ సందర్భంగా ఈ 60 రోజులు ఉపాధి కోల్పోయి ఆ ఉపాధి కోల్పోయిన వాళ్ళకి వాళ్ళ జీవనం గడవటం కోసం అని చెప్పి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ నిత్యావసర సరుకులు పంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వం 4 సార్లు ఇచ్చి 5వ సారి రేషన్ ఫ్రీగా ఇస్తాము. అలాగే దాతల్ని, ట్రస్టుల్ని,
సేవా సంస్థల్ని మీ మీ పరిధిలో మీకు తోచిన విధంగా ప్రజలకు దాతృత్వ కోణంతో సహాయ సహకారాలు చేయమని ముఖ్యమంత్రి గారి పిలుపుని మరి జనాల పట్నంలో అనేక మంది దాతలు అనేక మంది ట్రస్టులు తమ తోచిన విధంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి నిత్యావసర సరుకులు గాని కూరగాయలు గాని వీరాంజనేయ స్వామి దేవస్థాన ట్రస్ట్ తరపున మన జర్నలిస్టులు కొంచెం ఉండే ఇప్పుడు వచ్చేసి పేదవాళ్ళు రెండు నెలల నుంచి జీతాలు లేదన్న గుమస్తాలకు మెయిన్ రోడ్లో అన్ని వ్యాపార వర్గాలు అందరికీ గుమస్తాలకు అందరికీ పంచుతున్నాం అండి. ట్రస్ట్ తరపున ఇక్కడ వినాయక చవితి వేడుకలు చేసేవాళ్ళు కూడా అందరం కలిసి ఒక ఫండ్ వేసుకుని మొత్తం ఇస్తున్నాం. సిద్ధి వినాయక భక్త మండలి శ్రీరామనవమి భక్త మండలి తరపున ఎమ్మెల్యే గారిని పిలిచి ఇప్పుడు ఈ ఏదైతే మనకి ఈ సడలింపులు ఇచ్చారో అప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా షాప్కి వచ్చేక ముందు షాప్ యజమానులు కూడా చెప్పడం జరిగింది. బయట ప్రతి ఒక్కరు కూడా డిస్ప్లే బోర్డు పెట్టాలని చెప్పేసి మాస్క్ కంపల్సరీ ధరించాలని చెప్పేసి బయట షాప్లోకి ఎంటర్ కాకముందే వాళ్ళకి శానిటైజర్ని కూడా ఇవ్వాలని చెప్పి అందరికి కూడా చెప్పడం కూడా జరిగింది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఇప్పుడు మన సెల్ఫ్ ఇదనేది డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు పాటించి ఈ కరోనా అనేదాన్ని నివారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న తమ గోడు ప్రభుత్వానికి విన్నవించాలని కొలిపర సౌండ్స్ అండ్ లైటింగ్ డెకరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మూడు నెలలుగా ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి తమకు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో కె ప్రభాకర్రావు, అయోధ్యరాము, కె కనకరత్నం, శివారెడ్డి, అమరేంద్ర, లాజర్ తదితరులు పాల్గొన్నారు. మేము కొల్లిపర సౌండ్ సిస్టమ్ లైటింగ్ అండ్ డెకరేషన్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులము. ఈ గత మార్చి నెల నుండి లాక్డౌన్ వలన మూడు నెలల నుండి మాకు ప్రోగ్రామ్స్ లేక మేము ఇబ్బందులు పడుతున్నాము. మేము సీజన్ స్టార్టింగ్ అవుతుందని చెప్పేసి పెట్టుబడులు పెట్టుకొని వస్తువులు తెచ్చి పెట్టుకొని మేము ఆ పెట్టుబడులకి తెచ్చిన డబ్బులకి వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాము. వడ్డీల సంగతి తర్వాత ముందు ఇంట్లో పరిస్థితి ఇంట్లో గడవటం కూడా దారుణంగా తయారైంది. కావున మా యందు దయవుంచి గౌరవనీయులైన శాసనసభ్యుల వారు మరియు ముఖ్యమంత్రి గారు మా యందు దయవుంచి మమ్మల్ని ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. కొల్లిపర మండల కేంద్రాన్ని స్వచ్ఛ కొల్లిపరగా తీర్చిదిద్దడంలో బొంతు ఉమామహేశ్వర రెడ్డికి గ్రామ వాలంటీర్లు ప్రజల సహకారం అందించాలని ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. గురువారం కొల్లిపరలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల సమావేశంలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. సామాజిక కార్యకర్త బొంతు ఉమామహేశ్వర రెడ్డి మంచి స్ఫూర్తితో కొల్లిపరను స్వచ్ఛ కొల్లిపరగా మార్చాలన్న తలంపుతో పనిచేస్తున్నారని, ఆయనకు వాలంటీర్లు సహకరించి గ్రామ ప్రజలను ఆ దిశగా చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నాంచారయ్య, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కొల్లిపరలో చెత్త రహిత గ్రామంగా చేద్దామని ప్రయత్నం మొదలు పెడదాం అనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని కోరినప్పుడు మంచి కార్యక్రమం మా సహకారం మా తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఈ చిన్న కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే గారు స్వయంగా రావడానికి కూడా ఇష్టపడి ఈరోజు మన కోసం వచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయనకి ఈ కార్యక్రమం మీద ఎంత మంచి అభిప్రాయం ఉన్నది. గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యం మీద, గ్రామం నీటి ఉండేదానికి, తద్వారా ప్రజల యొక్క అందరి ఆరోగ్యం బాగుండేదానికి ఇంకా తోడ్పడింది కాబట్టి ఒక మంచి సదుద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా తీసుకొని నన్ను అధికారులను కోరినప్పుడు నేను చేయమని చెప్పాను. అలాగే పెద్దల గురువారెడ్డి గారు కూడా నాకు చెప్పారు, సార్ ఒకసారి కొల్లిపరని మనం మోడల్ విలేజ్కి తీసుకొని చేపిద్దామండి, ఆ రిజల్ట్ చూసి బాగుందన్నప్పుడు తప్పకుండా మండలం మీరు గనక ప్రోత్సహిస్తే తెనాలి పట్టణంలో కూడా ఒక వార్డుని మోడల్గా తీసుకొని చేస్తారని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా కొల్లిపరలో ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమం శ్రీకాకుళం చుట్టూ పోతా ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అలాగే ఏఎన్ఎంలు కానీ అందరూ దయచేసి సహకరించండి. ఎందుకంటే మీరు ఎంతో బాధ్యత తీసుకొని చాలా కార్యక్రమాల్లో చేస్తూ ఉన్నారు.
కొల్లిపర కరకట్టపై గల ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే అనబత్తుని శివకుమార్ శంకుస్థాపన చేశారు. గురువారం స్థానిక కరకట్టపై తేగూర బుల్లెమ్మగారి జ్ఞాపకార్థం బస్సు షెల్టర్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన గావించి నిర్మాణ పనులు ప్రారంభించారు. రేపల్లె విజయవాడ వెళ్లే బస్సులు ఈ ప్రాంతంలో నిలిచేందుకు బస్సు షెల్టర్ సేవలు వినియోగపడతాయని సూచించారు. కరోనా కష్టకాలంలో పేదలకు సేవలందిస్తున్న సేవాభారతి సేవలు ముదావహమని సేవాభారతి తెనాలి శాఖ సేవా ప్రముఖ్ మరక మురళీకృష్ణ కొనియాడారు. గురువారం స్థానిక చిన్నపరిమి రోడ్లోని ఎస్టీ కాలనీ ప్రజానీకానికి సేవాభారతి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా తెనాలి శాఖ సేవా ప్రముఖ్ మరక మురళీకృష్ణ పాల్గొని వీటిని అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు శేషారావు, ప్రదీప్, రామకృష్ణ, చైతన్య తదితరులు పాల్గొన్నారు. పరిమి రోడ్లోని ఎస్టీ కాలనీలో వాళ్ళందరికీ నిత్యావసరాలు పంపిణీ జరుగుతుంది. అట్లానే ఇక్కడే కాకుండా అంబేద్కర్ నగర్లో పంపిణీ జరిగింది. అట్లానే తెనాల టౌన్లో గోల్డ్ వర్కర్స్కి పంపిణీ జరిగింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమ విభాగంలో ఉన్నటువంటి శాఖ విద్యార్థులందరికి కూడా ఈ దీని ద్వారా పంపిణీ జరిగింది. దాదాపు ఒక 200 కిట్ల వరకు. స్థానిక 38 వార్డులో గురువారం టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి మునిపల్లి శ్రీభాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజకపేటలోని ఇస్త్రీ బండి కార్మికులకు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీభాగ్యలక్ష్మి నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు గడ్డిపాటి అంజయ్య, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మాదల కోటేశ్వరరావు, ఎం సాంబయ్య, ఎం శ్రీరామ్మూర్తి, మునిపల్లి గాంధీ, దేవినేని పాములు తదితరులు పాల్గొన్నారు. 38వ వార్డులోని పేద ఇస్త్రీ కార్మికులకి మరి కౌన్సిలర్ అభ్యర్థి అయిన భాగ్యలక్ష్మి గారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా మరి వార్డులో ఉన్న అనేకమైన అందరూ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి వాడికి పేదవాడికి కూడు గుడ్డ నీరు ఇచ్చినటువంటి పార్టీ, ఈ ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఎల్లవేళ కూడా గౌరవించాలని. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్యే అనాబతుని శివకుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు టి రవీంద్రబాబు, కార్యదర్శి కె రత్నాకర్ మాట్లాడుతూ కరోనా వల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు 20,000 రూపాయల ప్యాకేజ్, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరాశ్రయులైన వలస కార్మికులకు ఐకే ఉపాధ్యాయ ఫెడరేషన్, తెనాలి శాఖ మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేపట్టారు. స్థానిక చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్లో తలదాచుకుంటున్న వలస కార్మికులకు గురువారం యూటీఎఫ్ మరియు జన విజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చేపట్టగా ముఖ్య అతిథిగా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి పాల్గొని వీటిని అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సీనియర్ నాయకులు షేక్ అహ్మద్ హుస్సేన్, ఎంఎస్ చక్రవర్తి, పట్టణ యూటీఎఫ్ అధ్యక్షుడు సమ్మిట బసవేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రసన్నత్ కుమార్, జన విజ్ఞాన వేదిక తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి జి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 54 రోజుల నుంచి కూడా మరి పేదలకి అన్నార్థులకి ఆహారం అందించడం అనేది అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము ఈ యొక్క నిర్వాహకులైన అహ్మద్ హుసేన్ గారు మాస్టర్ని, అట్లాగే ప్రసాద్ రెడ్డి మాస్టర్ని కూడా ప్రసన్నత్ కుమారు, అట్లాగే వీళ్ళందరికీ తోడ్పడుతున్న బాజీ లాంటి యువ వాలంటీర్లకు కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అలా ప్రభుత్వం కంటే స్వచ్ఛంద సంస్థలు మరి ఎంతో మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా సేవ చేయటం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళ ప్రభుత్వాలు ఆదుకోవటం కంటే ఈ స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవటం వల్ల. చిన్నారి హర్షిత పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని పేదలకు సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పలువురు పెద్దలు కొనియాడారు. గురువారం స్థానిక చిన్నావురు డొంకలోని పేదలకు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అనుదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్రమోతు నరసింహారావు, రవి తదితరులు పాల్గొన్నారు.
కరోనా కష్టకాలంలో 32,000 మంది అర్చకులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలు అభినందనీయమని అర్చక సమాఖ్య ప్రతినిధులు కొనియాడారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అనాబతుని శివకుమార్ను కలిసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు, సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసమూర్తి, టి రఘు, మాధవ కుమార్, హరిబాబు, గురునాథ ప్రసాద్, వెంకట సుబ్బారావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దురిత ప్రసవన తొలభ అక్షావతారధారిణ పరమపురుషస్య శ్రీమద్ హిరాండకోటి బ్రహ్మాండనాయకస్య. కేవలం అర్చనలు మాత్రం అర్చక స్వాములు అర్చకులు అర్చనలు మాత్రం చేయటం జరుగుతున్నది. దేవాలయాలలో భక్తులకు ప్రవేశం లేకుండా పోయింది. అంతంత మాత్రంగా ఉన్నటువంటి అర్చకుల యొక్క జీవన పరిస్థితి దీనితో చాలా దయనీయంగా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అర్చక సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కరోనా బాధితుల అయినటువంటి వాళ్ళందరికీ కూడాను మీరు కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది, కనీసం 10,000 ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన కోరడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఈ నెల 26వ తారీఖున అందరికీ వాళ్ళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో 5,000 జమ చేయటం జరిగింది. దీనికి రాష్ట్ర మొత్తం మీద దాదాపుగా 33,000 మందికి అర్చక స్వాములకి ఈ సహాయాన్ని ప్రభుత్వం అందించడం జరిగింది. దీనికి మా రాష్ట్ర అర్చక సమాఖ్య పేదోడికి కూడు, గూడు, గుడ్డ కల్పించి అండగా నిలిచిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ జెడ్పీటీసీ అనాపతిని జయలక్ష్మి పేర్కొన్నారు. గురువారం టీడీపీ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. స్థానిక చెంచుపేట మార్కెట్ సెంటర్, గాంధీచౌక్, మురిపాలెం రోడ్ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో జట్టి రేణుక, కొండా రమాదేవి, మల్లవరపు విజయ్ కుమార్, మహమ్మద్ ఖుద్దూస్, వసంతం అశోక్ వర్ధన్, రావి చిన్ని, మంగమూరి హరిప్రసాద్, కేసిన కోటేశ్వరరావు, కంచర్ల ఏడుకొండలు, బి ప్రసాద్, జొన్నాదల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరి మహిళలకు అన్నగా, యువతకి స్ఫూర్తిగా, రైతన్నలకు భరోసాగా తెలుగుదేశం పిలుస్తుంది రా, కదలి రా అనగానే అది ఒక ఆ పిలుపే ప్రపంచనంగా మారి మరి ఎంతోమంది ఎన్నో కోట్ల మందిని అభిమానులుగా సంపాదించుకున్న అన్న నందమూరి తారక రామారావు గారు మరి పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే పేద బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి ఆ రోజుల్లోనే కిలో 2 రూపాయల బియ్యం మొదలుపెట్టి మరి బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించబడింది అని చెప్పేసి మరి ఇల్లు లేని వాళ్ళకి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 4 బొంగులు 10 తాటాకులు ఇచ్చి చేతులు దులుపుకుంటే అలా కాకుండా పక్కా గృహాలు కట్టించిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. అలాగే పటేల్ పట్వారీ వ్యవస్థను కూడా రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి గ్రామస్థాయి నుంచే నాయకత్వం రావాలి. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తూచా తప్పకుండా పాటించాలని టీడీపీ నాయకురాలు కొండా రమాదేవి పేర్కొన్నారు. గురువారం స్థానిక 23వ వార్డులో ఎన్టీఆర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు కొండా రమాదేవి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పలు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా 23వ వార్డులో కార్యకర్తలు అందరూ కలిసి ఇవాళ జయంతి వేడుకలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎండుదండు, కార్యకర్తలే అన్ని విధాలా నడిపిస్తారు. ఆయన చివరి ఊపిరి వరకు జెండాతోనే ఉన్నారు, టీడీపీ జెండానే పట్టుకొని ఉన్నారు ఆయన, అట్లాగే కార్యకర్తలు కూడా.
పేదోడి ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా వైఎస్ఆర్ హెల్త్ కార్డులు దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నపతని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం కొల్లిపర మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ ప్రజలకు వైఎస్ఆర్ హెల్త్ కార్డులు పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నపతని శివకుమార్ పాల్గొని వీటిని అందజేశారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరో పేదలకు ప్రాణదానం చేశారని ఆయన తనయుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ హెల్త్ కార్డులు అందుబాటులోకి తెచ్చి 2069 జబ్బులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. నీ ఆరోగ్యానికి భరోసా. నీకు ఏ రోగం వచ్చినా సుమారు 2069 రోగాలకి 1000 రూపాయల పైనుంచి 5 లక్షల రూపాయల వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన గొప్ప హెల్త్ కార్డు ఇది. ఎంతోమంది చెప్పారు, ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు ఈ రాష్ట్రంలో. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యం కోసం ఆ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యాన్ని నయం చేయించుకొని రాజశేఖర రెడ్డి గారి ఫోటోని దేవుడు ఫోటో పక్కన పెట్టుకున్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో. నేను చనిపోయేవాడిని బతికించాడు రాజశేఖర రెడ్డి గారు, నాకు దేవుడితో సమానం అని చెప్పి ఎంతోమంది ముసలాళ్ళు ఈరోజుకి బతికుండాలంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ. ఇది వాస్తవం, ఇది నేనేదో కల్పించి చెప్పడంలో ఒక్కొక్కరిని ఎవడో కల్పించి చెప్పేది. ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారకరాముని సేవలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమని గాంధీ ఆరాధకుడు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. గురువారం కఠేవరం టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక కొల్లావారి వీధిలోని శ్రీ మహాత్మాగాంధీ సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పుట్ట శ్యామసుందరరావు, నాగం కృష్ణమూర్తి, మైల రామస్వామి, పుట్ట రవికిషోర్, ఆరేపల్లి శ్రీకృష్ణ, కొండ్రెడ్డి రామారావు, కంచర్ల చంద్రశేఖర్, కె నాగరాజు, షేక్ బారీ అండ్ ఫ్రెండ్స్, కాళేశ రాజు, పి మాలకొండం రాజు, బి ప్రసాద్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి మరి స్వేచ్ఛ స్వాతంత్రాలు తెచ్చినటువంటి మహాత్మా గాంధీతో పాటు అదే స్థాయిలో ఆంధ్రలో మరి నందమూరి తారక రామారావు గారు ప్రజాస్వామ్య విలువలు వెలువరిచేలా చేశారు. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్న మహోన్నతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఒక్కళ్ళు పుణిపుచ్చుకొని సమాజ సేవకు అంకితం కావాలని కోరుతున్నాను. మరి మహనీయులు సూచించినటువంటి విధానాలు అందరికీ శాంతినిస్తాయి. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన మన ఆంధ్రులది దశ దిశలా వ్యాపింపజేసి మద్రాసీలు అనే వాళ్ళని తీసుకెళ్ళి ఆంధ్రులు అనేదాన్ని గుర్తింపు తెచ్చి ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు చేసుకోవడం జన్మదిన సందర్భంగా మేము అందరం కలిసి ఆయన దానికి గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదోడి ఆరోగ్యానికి శ్రీరామ రక్షగా వైఎస్ఆర్ హెల్త్ కార్డులు దోహదపడతాయి, ఎమ్మెల్యే అనావతిని శివకుమార్ వెల్లడి. వాడవాడలా ఘనంగా ఎన్టీఆర్ జయంతి. మహిళలు, యువతకు పెద్దపీట వేసిన ఘనత అన్న నందమూరి తారక రామునిదని నేతల ప్రశంస. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయం, ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ వెల్లడి.
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న గుమస్తాలకు దాతలు అందిస్తున్న చేయూత అభినందనీయం. ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ ప్రశంస. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.